జై తెలంగాణ మా తమ్ముళ్ళు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం అమరవీరులకు ఈరోజు నారాయణపురం మండల హెడ్క్వార్టర్కు వచ్చిన సందర్భాన నారాయణపురం మా అక్క చెల్లెళ్ళు మా అన్న తమ్ముళ్ళు యువకులు యువతులు విద్యార్థులు విద్యార్థినులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిపిఐ పార్టీ శ్రేణులు సిపిఎం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పూలతోటి డబ్బు సప్పులతోటి కోలాటాలతోటి హారతులతోటి స్వాగతం పలికిన మీ అందరికీ నా జన్మంతా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్సీ ఈ గ్రామం దుద్దుబిడ్డ కన్న ప్రభాకర్ రావు కన్న ప్రభాకర్ గారికి, అదే విధంగా గాదర్ కిషోర్ తమ్ముడు ఎమ్మెల్యే తుంగతుర్తి గారికి, అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ సిపిఎం నాయకుడు సీతారాములు గారికి, అదే విధంగా ఎంపీపీ ఉమా ప్రేమచంద్ర రెడ్డి గారికి, జడ్పీటీ సభ్యురాలు భానుమతి వెంకటేష్ గౌడ్ గారికి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గాలయ్య గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మన బరువుల లింగన్న యాదవ్ గారికి, అదేవిధంగా సిపిఎం యాదాద్రి జిల్లా అధ్యక్షులు జాంగీర్ గారికి, అదేవిధంగా మాజీ జడ్పీటీ సభ్యులు గొల్ల శివగారికి, అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి భాస్కర్ గారికి, అదేవిధంగా సిపిఎం అంజయ్య గారికి, సిపిఐ అంజయ్య గారికి, అందరికీ కూడా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ముఖ్యంగా ఓ గారు ఉన్నారు మా పెద్దన్నలు మన మరి జనార్దన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే, అదేవిధంగా మా గంగల కామనగర్ అన్న మంత్రివర్యులకు నన్ను గెలిపించడానికి అంత దూరం వచ్చిన వారికి వారి బృందానికి కూడా పేరు పేరు నా తలవంచి నమస్కారాలు చేస్తా ఉన్నాను. పెద్దలు అన్ని విషయాలు మాట్లాడినారు. పెద్దలు సీతారాములు గారు తమ్ముడు అన్న గాదర్ కిషోర్ గారు మన కన్నె ప్రభాకర్ గారు గాలయ్య గారు అన్ని విషయాలు మాట్లాడినారు. నేను రెండే విషయాలు మాట్లాడతాను. అందరి సహకారంతో ఉద్యమ ఫలితంగా తెలంగాణను తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో ఆ రోజు 2014లో కేసీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా దీవించి పంపిస్తే ఈ ప్రాంత ప్రజలు మా నారాయణపురం అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు అందరూ కలిసి ఎమ్మెల్యేగా గెలిపించిన వారికి కృతజ్ఞతలుగా ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలు చెబితే సుమారుగా 600 కోట్ల రూపాయలు నిధులిచ్చి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోకు అని చెప్పిండు మన ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఆ నిధులతోటి ఇలా చౌటుప్పల్లో 2000 అన్నయ్య కూడా చెప్పిండు 2014 ముందు మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ ఎట్లా ఉండే ఈ ప్రాంతం ఈ నారాయణపురం అని చౌటుప్పల్ నుంచి మొదలు పెడితే గుడి మల్కాపురం నారాయణపురం పుట్టపాక మునుగోడు నల్లగొండ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నాము అనేది ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం చేస్తున్నాము. అది ఎమ్మెల్సీ గారి సహకారంతో మంత్రి గారి సహకారంతో మన ముఖ్యమంత్రి సహకారంతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచి నీళ్ళను కూడా ఇచ్చుకొని ఈ ప్రాంతంలో క్లోరోసిస్ వ్యాధి లేకుండా నిర్మూలించుకోగలిగినాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సాగునీళ్లు కావాలి అని 2000 కోట్ల రూపాయలతోటి శివన్నగూడెం ప్రాజెక్టు లక్ష్మణాపురం ప్రాజెక్టులను 20 టీఎంసీల సామర్థ్యం కల్లా ఆ ప్రాజెక్టులను పనులను మొదలు పెట్టుకున్నాం.
పనులు నడుస్తా ఉన్నాయి. అదే విధంగా ఎన్నో పనులను మనం కాకతీయ మిషన్ లో భాగంగా చెరువుల నిర్మాణం చేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రజలకు అందించుకోగలిగాం. సీఎం రిలీఫ్ ఫండ్లను చెక్కులను సీఎం సహకారంతో తీసుకున్నాం. అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటి మన టిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరి సహకారంతో ముందుకెళ్ళాం. ఈరోజు నేను రాజగోపాల్ రెడ్డిని 18లో గెలుచుకుంటే గెలిపిస్తే ఆ రోజు నేను ఓటమిపాలైనా కానీ నేను ఎక్కడ కూడా బాధపడలేదు. ఓటమిపాలైనా కానీ ప్రజల మధ్యనే ఉండి ఈ ప్రాంత సమస్యలను ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల వద్దకు చేరే విధంగా నేను ప్రజల మధ్య బాలలో నీళ్ళలాగుండి మీ సమస్యలను నేను బాలు పంచుకొని సమస్యల పరిష్కారానికి ముందుకు తీసుకెళ్ళాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత బిడ్డరిగా మళ్ళొక్కసారి మీరు అవకాశం ఇచ్చి దీవిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టుకొని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని సందర్భంగా మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టు పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసుకొని ఆ నీళ్లతోటి ఈ నారాయణపురం మండలం కానీ మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీళ్ళు ఇప్పించి రైతాంగం కాళ్ళు కడిగి వాళ్ళ రుణం తీసుకుంటారని మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ నారాయణపురం మీదుగా నీళ్లు రావడానికి ఇక్కడ లిఫ్ట్ పెట్టుకొని గోసుకుండు దగ్గర ఒక 1 TMC నీళ్ల రిజర్వాయర్ ఏర్పాటు చేసుకొని నారాయణపురం మీది భాగానికి కూడా నీళ్లు ఇచ్చుకొని ఆ ప్రాంత రైతులకు కూడా వాళ్ళకు రుణం తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ ఇవాళ మీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఈ అది అధికార పక్షం కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుంది. ఇలా అది గమనించాలని కోరుతూ మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చి దీవించి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తోడ్పడే విధంగా ఈ ప్రాంత గౌరవాన్ని నిలుపుతాని ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుతాని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తల వంచి నమస్కారం చేస్తూ మళ్ళొక్కసారి ఈ ప్రాంత బిడ్డడిగా మీ అన్నగా మీ తమ్మునిగా మీ ఇంటి కుటుంబ సభ్యునిగా అవకాశం ఇచ్చి గెలిపిస్తానని కోరుతూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.